తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలనలో బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయాల్ని, అభివృద్ధిని, వికాసాన్ని ఇలా విధ్వంసం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి విఘ్నాలు తొలగిపోవాలని ఈ వినాయక చవితి సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్లో ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడి టీఆర్ఎస్ పార్టీ శాసనమండలి విప్పుగా పనిచేసినటువంటి పెద్దలు, మాజీ శాసనమండలి సభ్యులు సుధాకర్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఉన్నారు. అట్లాగే మరి ఇటీవలనే టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సుదీర్ఘకాలం స్టేట్ టీచర్స్ యూనియన్లో పనిచేసి రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి భుజంగరావు గారు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. వారికి, వారిద్దరికి కూడా మరొకసారి స్వాగతం చెప్తూ 2-3 అంశాలు ప్రధానంగా మీ దృష్టికి తీసుకురావడానికి ఈ వినాయక చవితి అయినప్పటికీ కూడా మీకు ఇబ్బంది పెట్టి ఈ సమావేశాన్ని పెడతా ఉన్నాం. హరీష్ రావు గారు నిన్న మొన్న నిరంతరం కూడా, హరీష్ రావు గారు ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద గౌరవ మా అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అనేక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా మా ప్రజాప్రతినిధులు, మా మాజీ మంత్రులు హరీష్ రావు గారు, మిగతా అందరూ కూడా ఇలా క్షేత్రస్థాయిలో ఉంటా ఉన్నారు. ప్రజలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ప్రతిపక్షంగా మా బాధ్యత ఇదని మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తూనే మరొక వైపు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా వివిధ రూపాల్లో చేస్తున్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అది వరద బాధితుల విషయంలోనైనా, రుణమాఫీ విషయంలోనైనా, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల్లోనైనా, చిన్న తరగతి ఉద్యోగుల విషయంలోనైనా, జీతాల చెల్లింపులో అలసత్వం పైన కానీ, ఇవన్నీ కూడా హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు మా అధినేత కేసీఆర్ గారి సూచనల మేరకి ఎప్పటికప్పుడు కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే కొంతమంది విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు, అట్లాగే కొందరు తప్పుడు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. నిన్న గాంధీ ఆసుపత్రిలో హరీష్ రావు గారు ఆదివాసీ మహిళ మీద జరిగినటువంటి దృష్టాంతాన్ని, అఘాయిత్యాన్ని ప్రజలకందరికీ తెలియజెప్పడానికి, వారిని పరామర్శించడానికి, అట్లాగే రుణమాఫీ జరగలేదనేటువంటి ఆవేదనతో సురేందర్ రెడ్డి అనేటువంటి రైతు ఆత్మహత్య చేసుకుంటే వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రజలకు చెప్పడానికి నిన్న గాంధీ ఆసుపత్రికి మా శ్రీనివాస్ యాదవ్ గారు, హరీష్ గారు, చాలామంది మా ప్రజాప్రతినిధులందరూ కూడా నిన్న పోయారు. ఆ సందర్భంగా హరీష్ రావు గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కుప్పగూలింది, పోలీస్ వ్యవస్థ అంతా కూడా సరిగ్గా పనిచేయడం లేదు అని చెప్పి వారు వ్యాఖ్యానాలు చేసినటువంటి సందర్భాన్ని చూశాం. కేవలం ప్రేక్షక పాత్రగా కొంతమంది అధికారులు పనిచేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని వారు చెప్పినటువంటి విషయం పత్రికల్లో వచ్చింది. దాని మీద పోలీస్ అధికారుల సంఘం మిత్రులు తప్పుడుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మా నాయకుల వివరం కూడా పోలీస్ అధికారులన్నా, కానిస్టేబుల్ అన్నా, సంఘాలన్నా మాకు అపారమైనటువంటి గౌరవం అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మేము అనే వ్యాఖ్యలు వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు జరగాలి, ప్రజల పట్ల బాధ్యత పెరగాలి, శాంతి భద్రతల పరిస్థితి బాగుండాలి అనేటువంటి కోణంలో శాంతి భద్రతల వైఫల్యాలని ప్రజలకు దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే హరీష్ రావు గారు చెప్తే దాన్ని అర్థం చేసుకొని హరీష్ రావు గారి మీద పోలీస్ అధికారుల సంఘం చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము, వారు తప్పుడుగా అర్థం చేసుకున్నారని ఆ మిత్రులకు మేము సూచన చేస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు కొత్తగా హరీష్ రావు గారి గురించి చెప్పేది ఏమీ లేదు.
ఉద్యోగుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, హోంగార్డుల సమస్యలు, పోలీసుల సమస్యలు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు నినదించి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటువంటి గొప్ప నాయకుడు హరీష్ రావు గారు. కేవలం పత్రికా ప్రకటనలే కాదు, వారు అసెంబ్లీలో కూడా ఉద్యోగుల, ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి అనేక డిమాండ్లను అసెంబ్లీలో చాలా స్పష్టంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని అనేక విషయాల మీద వారు నిలదీసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులు కొందరు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మొన్న ఖమ్మంలో వరద బాధితుల్ని హరీష్ రావు గారు పలకరించడానికి పోయినప్పుడు, ఒక మాజీ మంత్రులు వస్తున్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వస్తున్నప్పుడు ఎట్లా ఉండాలి, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య అనేటువంటి విషయంలో అవగాహన రాహిత్యంతో సరైనటువంటి బందోబస్తు లేకుండా కేవలం ఒక పోలీ, ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డును మాత్రమే ఎస్కార్ట్గా పెట్టి సిఐలు, ఎస్ఐలు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే మా హరీష్ రావు గారి మీద, మిగతా ప్రజాప్రతినిధుల కార్ల మీద దాడి జరిగింది. అందులో మా యువ నాయకునికి, ఒక ఆయనకి కాళ్ళు కూడా విరిగినటువంటి సందర్భం మీకు తెలుసు. ఇటువంటి సందర్భంలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి పోలీసులు మేము ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద చాలా స్పష్టంగా హరీష్ రావు గారు ప్రశ్నించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను.